फ्रेंड्स मेरे यूट्यूब लो यंतो टाइम वेस्ट चेस्तो उन्टारू वका 2 मिनट्स टाइम वेस्ट अंको कुंडा ई वीडियो चिवरी वरकु चूडंडी। ई वीडियो यक्क मुख्य सारांशम एंटंटे पोटी परीक्षलकु प्रिपेर अय्ये विद्यार्थुल कोरकु ఒక చిన్న స్టోరీ నేను వేద యూట్యూబ్ ఛానల్లో చూశాను। ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది। ఆ కథను మన యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మనం అభ్యసన వైకల్యం టాపిక్ ని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది। మరి స్టోరీ ఏంటంటే ఒక ఊరిలో ఎక్కువగా రైతు కుటుంబాలు ఉండేటివి, అంటే ఆ ఊరు మొత్తము రైతు కుటుంబాలు అన్నమాట। గత కొన్ని సంవత్సరముల నుంచి వర్షాలు పడటం లేదు, అంటే గత 3-4 సంవత్సరముల నుంచి వర్షాలు అనేటివే లేవు। ఆ వర్షాలు పడకపోవడం వల్ల రైతులు తన పంట మీద ఇష్టం లేకుండా అయిష్టంతో పంట దున్నేవారు కాదు। అక్కడ ఉండేటువంటి కలుపు మొక్కలు అవి ఏమీ పీకేవారు కాదు, అంటే పొలాన్ని నీట్ గా ఉంచుకునేవారు కాదు। ఎందుకంటే వర్షాలు పడటం లేదు కాబట్టి పంటలు సరిగా పండటం లేదు కాబట్టి। అయితే ఒక రైతు ఏం చేసేవాడంటే పంటలు పండకపోయినా వర్షాలు పడకపోయినా తను నమ్ముకున్నటువంటి పొలాన్ని నీటుగా ఉంచుకునేవాడు, ప్రతి సంవత్సరము దుక్కి దున్నేవాడు, తన ప్రయత్నాలు తను చేస్తూ ఉండేవాడు। అలా చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరముల తరువాత ఒక రోజు, అంటే ఒక సంవత్సరము మంచి వర్షాలు పడ్డాయి। ఆ సంవత్సరము మంచి వర్షాలు పడడం వల్ల ఆ దుక్కు దున్నకుండా పొలాన్ని పొలం కోసం వాళ్ళు ఎటువంటి కష్టపడకుండా దుక్కు దున్నకుండా ఉన్నటువంటి కొందరు రైతులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ సంవత్సరం వర్షము పడినా కాని వాళ్ళ భూమిలో సారవంతం లేకపోవడం వల్ల ఆ సంవత్సరం వాళ్ళకు వర్షాలు పడినా కాని ఎటువంటి లాభం రాలేదు। ఎందుకు లాభం రాలేదు? వర్షాలు పడనప్పుడు వాళ్ళు ఆ పొలముపై అశ్రద్ధ చూపారు కానీ ప్రతి సంవత్సరము తన పొలాన్ని నమ్ముకున్నటువంటి రైతుకి వర్షాలు పడేసరికి ఆ సంవత్సరము మంచి ఆదాయాలు వచ్చాయి। అంటే ఇక్కడ నీతి ఏంటంటే అమ్మా వర్షాలు పడటం లేదు కదా అని ఒక రైతు ఆ పంటని ఆ పొలాన్ని అశ్రద్ధ చూపలేదు, ప్రతి సంవత్సరము తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉండేవాడు। అలా చేయడం వల్ల ఒక సంవత్సరం తనకి వర్షాలు పడడం వల్ల మంచి లాభాలు వచ్చాయి। అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా అని మీరు ప్రిపరేషన్ ఆపేశారు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఉండేటువంటి ఆ తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ మీరు కవర్ చేయలేరు। అప్పుడు భారీ డిఎస్సి మెగా డిఎస్సి అని వచ్చినా కానీ మీకు ఉపయోగం ఉండదు। అదే మీరు ఇప్పటి నుండే మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారనుకోండి, అంటే మీ టార్గెట్ ఏంటంటే డిఎస్సి అనేటువంటి ఒక టార్గెట్ ని బేస్ చేసుకొని లేదా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఒక టార్గెట్ గా పెట్టుకొని మీరు ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తూ ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పటి ప్రయత్నం అనేది మీకు అప్పుడు యూజ్ అవుతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంటుంది అనుకుంటా, అంటే ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదు। ఎప్పుడో డిఎస్సి వస్తుంది కదా, నేను ఇప్పుడు నుంచే చదవాలా, నాకు డిఎస్సి వస్తుందా, పోస్ట్లు ఉంటాయా, అసలు నోటిఫికేషన్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవద్దు। మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే డిఎస్సి వచ్చినప్పుడే మీరు జాబ్ అనేది సాధించగలరు। మీ ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కావు, కష్టపడితేనే సక్సెస్ కాగలరు। ఇప్పుడు ఉండేటువంటి కాలంలో కష్టపడకుండా ప్రాక్టీస్ చేయకుండా ఎటువంటి జాబ్ రాదమ్మా,
ఎందుకంటే పోటీ కూడా అలాగే ఉంది, పోటీ అలాగే ఉంది. అందుకని ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.